ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరంగా రెండు కూడా రెండు కళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రెండు కళ్ళుల్లో మరి అమరావతిని ఇవేళ పెరికి వేసేటువంటి ప్రమాదం ఏదైతే ప్రభుత్వం తీసుకొస్తుందో, మరి ఇది చాలా చాలా అన్యాయకరమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో రాజధాని ఎక్కడుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మనందరం కూడా భయపడ్డాం అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడికక్కడ ప్రాంతీయ విభేదాలు వస్తాయేమో, ఎక్కడికక్కడ డిమాండ్స్ వస్తాయేమో అని చెప్పి ఆ రోజు అందరం కూడా భయపడినటువంటి పరిస్థితి. కానీ దానికి భిన్నంగా 13 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఎటువంటి డిమాండ్స్ ఆందోళనలు లేకుండా ఆ రోజు అమరావతిని మరి అందరూ కూడా సెలెక్ట్ చేయడం, ఆ సెలెక్ట్ చేసినటువంటి అమరావతికి మరి ఆ రోజు మరి ఏదైతే శివరామకృష్ణన్ మరి కమిటీ రిపోర్ట్స్ కూడా అధ్యక్ష. ఎందుకంటే మరి చాలా క్లియర్ గా ఇప్పుడే బుగ్గన గారు చెప్పడం జరిగింది, శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్స్ కి ఎగ్నెస్ట్ గా మీరు తీసుకున్నారని నేను చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నా. మరి ఏదైతే ఈ శివరామకృష్ణన్ కమిటీ సంబంధించి 12వ పేజీ అధ్యక్ష, ఈ 12వ పేజీలో దేర్ హ్యాస్ బీన్ మచ్ పబ్లిసిటీ ఇన్ రీసెంట్ వీక్స్ దట్ ఏ క్యాపిటల్ సిటీ మే కమ్అప్ బిట్వీన్ గుంటూరు అండ్ విజయవాడ. దిస్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ది కామన్ పర్సెప్షన్ దట్ దిస్ ఏరియా ఈజ్ జియోగ్రఫికల్లీ సెంట్రల్ యాజ్ బిట్వీన్ ది ఉత్తరాంధ్ర కోస్ట్ అండ్ రాయలసీమ అండ్ ఈజ్ ఆల్రెడీ వెల్ కనెక్టెడ్. ఇది 12వ పేజీలో శివరామకృష్ణ. అంటే ఏదైతే కృష్ణా గుంటూరు ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ఉత్తరాంధ్రకు కానీ రాయలసీమకు కానీ సెంట్రల్ ప్లేస్ గా ఉంటుందని మరి ఆయన చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే ఒకే సామాజిక వర్గానికి అమరావతి ఉపయోగపడుతుందని ఇవాళ నేను చూసా. ఏదైతే 29 గ్రామాలు ఏవైతే ఉన్నాయో 75% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నటువంటి మరి యొక్క కాన్స్టిట్యూన్సీ అధ్యక్ష అది. అంతేకాకుండా అక్కడ 29 గ్రామాలు ఉంటే సగం గ్రామాల్లో కాపులు గణనీయంగా ఉన్నారు అధ్యక్ష. కమ్మారెడ్డి ఈక్వల్ గా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఏదైతే తాడికొండ అంటే ఇప్పుడు ఏదైతే మనం చెప్పాము తాడికొండ నందిగామ తిరువూరు పామరు ఇవన్నీ కూడా గత 15-20 సంవత్సరాల నుంచి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ అధ్యక్ష అటువంటి దళిత నియోజకవర్గాల్లోనే ఈవేళ అమరావతి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క సెంట్రల్ గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అంటే అమరావతికి ఒకవైపు చూసినట్లయితే 84 మంది ఎమ్మెల్యేలు, ఇంకొక వైపు చూసినట్లయితే 74 మంది ఎమ్మెల్యేలు. అదేవిధంగా డిస్టెన్స్ చూసినట్లయితే ఒకవైపు 600 కిలోమీటర్లు ఉంటే మరొక వైపు 600+ కిలోమీటర్స్ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జనాభా చూస్తే ఒకవైపు 2.35 క్రోర్స్ జనాభా, మరొక వైపు చూస్తే 2.15 కోర్స్ జనాభా. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సెంటర్ ప్లేస్ గా ఆ రోజు అమరావతిని సెలెక్ట్ చేయడం, దానిని శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించడమే కాదు ఆ రోజు అంటే ఎవరైతే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు అమరావతిని ఆహ్వానిస్తూ ఉన్నాం, 30,000 ఎకరాలు పైబడి రాజధానికి ఉండాలని ఏదైతే ఆయన సాక్షాత్తు చెప్పారో మరి దాని ప్రకారం ఆ రోజు మరి అమరావతిని మనందరం కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి బేరింగ్ కెపాసిటీ గురించి ఇందాక మరి మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది. మరి చాలా క్లియర్గా మేము చెప్తూ ఉన్నాం ఏదైతే మరి ఐఐటి మద్రాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుభదేవ్ బెనర్జీ ఆయన ఏదైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశామో ఆ కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్స్కి ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ అధ్యక్ష చాలా క్లియర్గా ఆయన రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ అమరావతిలో చదరపు మీటర్కి 150 మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి పరిస్థితి. అంటే అటు చెన్నైలో కానీ అటు హైదరాబాద్లో కానీ పోల్చి చూసినట్లయితే అమరావతిలోనే ఈ యొక్క బేరింగ్ కెపాసిటీ బాగుంది, ఇక్కడే ఖర్చు తక్కువ అవుతుందని చాలా క్లియర్గా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అధ్యక్ష.